ప్రస్తుతం రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా సూర్యుడు ఉదయించలేదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అవ్వాతాతలు ఫెంక్షన్ అన్ని కూడాను ఆగిపోయిన నేపథ్యంలో గతంలో వాలంటీర్లు అందరూ కూడాను సూర్యోదయానికి ముందుగానే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రకమైన విద్వేషాలని రగిల్చేలాగా ఎవరైతే సిటిజన్ ఫోరం అనే ఒక సంస్థను స్థాపించిన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్ గతంలో పనిచేసిన ఆయన వాలంటీర్లు వద్దు, ఏదైతే ఎన్నికల విధులకు వాళ్ళని దూరంగా పెట్టాలి, పెన్షన్లు వాళ్ళు పంచకూడదని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అవ్వాతాతలకు అలాగే వికలాంగులకు అందాల్సిన పెన్షన్ ఏది కూడా ఇప్పటివరకు వారి చేతికి రాలేదు. 1వ తేదీన ఏదైతే సూర్యోదయానికి ముందుగానే పెన్షన్లు అందే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ ఉసురు ఎవరు పోసుకుంటారు? ఈ బాధలు ఎవరు తీరుస్తారు? ఆంధ్రప్రదేశ్లో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 70 లక్షల నుంచి 80 లక్షల మంది వరకు పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి 1వ తేదీ సూర్యోదయానికి ముందే అందించడం జరిగింది. కానీ ఈరోజు ఎందుకని వారికి పెన్షన్ అందలేదంటే కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు నాయకులు వాలంటీర్ల మీద ఒక రకరకాల విద్వేషాలని రగిల్చేలాగా చేయటమే కాకుండా ఎన్నికల కమిషన్తో ఫిర్యాదు చేయటం, కోర్టుల్లో దానికి సంబంధించిన ఏదైతే కేసులు కూడా వేసి వాలంటీర్లను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎక్కడ గ్రామ సచివాలయం వద్ద చూసినా సరే పెద్ద ఎత్తున పడిగాపులు కాస్తున్న వృద్ధులు కనబడుతున్నారు. అసలే ఎండలు, టెంపరేచర్ 40 వరకు విజయవాడ ప్రాంతంలో నమోదవుతున్న నేపథ్యంలో ఆకాశం వైపు చూస్తూ తమకు ఇంకా సూర్యోదయం రాలేదని ఆ ముసలి అవ్వలు తాతలు కన్నీరు కాలుస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ అధికారం తిరిగి ఉండాలి, నువ్వు తిరిగి మాకు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడాను ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సమయం ఇప్పుడు 11 నుంచి 12 గంటల మధ్య కావస్తున్నా సరే ఏ ఒక్కరు కూడాను వారికి పెన్షన్ అందించలేదు. బ్యాంకుల వద్దకు వెళ్ళి ఎవరైతే ప్రభుత్వానికి చెందిన సిబ్బంది ఏదైతే ఆ నిధులు విడుదల చేసిన తర్వాత ఆ డబ్బులను తీసుకొచ్చి గ్రామ సచివాలయం వద్ద క్యూ లైన్లో వాళ్ళని నించోబెట్టి వారికి ఈరోజు పెన్షన్లు, అంటే ఈరోజు నుంచి సుమారు 2-3 రోజుల వరకు ఒకవేళ క్యూలో చాలామంది కూడా నిల్చోలేని పరిస్థితి ఉంటే వారికి పెన్షన్ కూడా రావటం ఆలస్యమవుతుంది. ఇటువంటి పరిస్థితులకి కారణం వృద్ధులు, ఎవరైతే ముసలివారు ఉన్నారో వారి కన్నీళ్లకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి కూటమి ఏం సమాధానం చెప్పుద్ది? ఎవరైతే వృద్ధులు గతంలో కూడాను పెన్షన్లు తీసుకునేవారు, వాటికి సంబంధించి గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాం నుంచి కూడాను పెన్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది, అక్కడెక్కడ కూడాను ఎన్నికల అధికారులు వాటిని అడ్డుకున్న సందర్భాలు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఆదుకోవాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న వాలంటీర్లను టార్గెట్ చేయాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు వృద్ధుల వద్ద వస్తున్న పెన్షన్లను లాక్కోవడం జరిగింది. వారికి పెన్షన్లు పంచకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడాను ఆయన కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ నిబంధనలు అడ్డున్న నేపథ్యంలో ఎవరు కూడాను వారికి ఆటోలు పెట్టి కానీ ఇతర సహాయ సహకారాలు కానీ చేయలేని పరిస్థితి నెలకొంది. కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఉండాలి, నువ్వు మా కష్టాలు తీర్చాలి, నీలాంటి బిడ్డ మాకు కావాలి, నానా నువ్వెక్కడున్నావురా అని చెప్పేసి ముసలి కన్నీళ్లు మాట్లాడుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వృద్ధులందరూ కూడాను పెద్ద ఎత్తున రోధిస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయ్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మా కష్టాలు తీర్చండి, తిరిగి మీరు అధికారంలో రండి అని చెప్పి ముసలి అవ్వలు తాతలు వేడుకుంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయన్న సందర్భంలో వాలంటీర్లు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు నేరుగా అందిస్తున్నారని వారి మీద కక్ష కట్టి ఏదైతే ఈ కూటమి చేసిన ఏదైతే చిచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అగ్నిని రాజేస్తుంది. వీడియో జర్నలిస్టు మహేష్తో కలిసి ఐడియం కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.